చాహల్ ఇప్పుడు టీమిండియా యువ ప్లేయర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఆసియా కప్లో తన మార్క్ చూపించలేకపోతున్నాడు. బాల్తో మాయ చేయలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్స్ను కట్టడి చేయడంలో విఫలమవుతున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో చాహల్ 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 32 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. హాంకాంగ్తో మ్యాచ్లోనూ వికెట్ తీయలేకపోయాడు. పాకిస్తాన్తో సూపర్ 4 మ్యాచ్లోనూ చాహల్ తేలిపోయాడు. రేంజ్కు తగినట్టుగా బౌలింగ్ చేయలేకపోయాడు. 4 ఓవర్లు వేసిన చాహల్ ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. చాహల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. పైగా పాకిస్తాన్ బ్యాటర్స్కు టార్గెట్ అయ్యాడు. దీంతో ఆసియా కప్లో తర్వాతి మ్యాచ్ల నుంచి చాహల్ను తప్పించాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్న ఈ స్టార్ స్పిన్నర్కు బదులుగా ఇతర స్పిన్నర్లకు ఛాన్స్ ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. అయితే ప్రస్తుత ఫామ్ను చూసి చాహల్ను తప్పించకూడదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 2-3 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన విమర్శించడం సరికాదంటున్నారు. ప్రస్తుతం లీడ్ స్పిన్నర్ చాహలే అని తేల్చి చెబుతున్నారు. ఫామ్లోకి రావడానికి అవకాశాలు ఇవ్వాల్సిందే అంటున్నారు. ఒక్క మ్యాచ్లో పక్కన కూర్చోబెట్టినా మానసికంగా చాహల్పై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. ఒక మ్యాచ్లో తప్పించి ఆ తర్వాత ఆడించినా ట్రాక్ ఎక్కడానికి టైం పడుతుందని చెబుతున్నారు. తుది జట్టు నుంచి చాహల్ను తప్పిస్తే తప్పు చేసినట్టే అని కెప్టెన్ రోహిత్ను హెచ్చరిస్తున్నారు. గత T20 వరల్డ్ కప్ సమయంలో చేసిన తప్పుని మళ్లీ చేయకూడదని సూచిస్తున్నారు. గతేడాది జరిగిన T20 వరల్డ్ కప్లో చాహల్కు బదులుగా రాహుల్ చాహర్ను ఆడించారు. అయినా సీన్ రివర్స్ అయింది. దీంతో అలాంటి మిస్టేక్ను ఇప్పుడు టీమిండియా మరోసారి చేయకూడదని ఎక్స్పర్ట్స్ తేల్చి చెప్తున్నారు.